అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మధ్య పలుసార్లు వాడివేడి చర్చ జరిగింది బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పిదాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించగా వాటిని ఎదుర్కొనేందుకు హరీష్ రావు తీవ్రంగా ప్రయత్నించారు అయితే బీఆర్ఎస్ పక్షంలో మాజీ మంత్రులు చాలామంది ఉన్నా ఎవరూ పెద్దగా ముందుకు రాలేదనే విమర్శలున్నాయి గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను సభలో ఒక్కొక్కటిగా వివరిస్తూ బీఆర్ఎస్ను ఇరుకున పెట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారనే చర్చ జరుగుతుంది తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ అందశ్రీ గద్దర్లకు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవమానాలను ప్రస్తావించారు ఇరిగేషన్ ఆర్థిక రంగాల్లో అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలకు ఏ విధంగా నష్టం జరిగిందో చెప్పే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ నల్గొండ సభ ఏర్పాటు చేసిన రోజునే ఎమ్మెల్యేలను మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరకు తీసుకెళ్లి కేసీఆర్ను కార్నర్ చేసేందుకు ప్లాన్ చేశారు ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేతపత్రంపై జరిగిన చర్చ సమయంలోనూ వ్యూహాత్మకంగా అన్నారం బ్యారేజ్ నుంచి నీళ్లు లీక్ అవుతున్న దృశ్యాలను సభకు చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను బహిర్గతం చేయడంలో సక్సెస్ అయ్యారు అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే హరీష్ రావు చాలా కీలకంగా వ్యవహరించారనే చర్చ జరుగుతుంది ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ జరిగిన సమయంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన అనుభవాలతో ప్రభుత్వంపై ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాతే కేఆర్ఎంబికి ప్రాజెక్టును అప్పగించే ప్రయత్నాలు జరిగాయని అధికారులు రాసిన లేఖలను చదివి వినిపించారు దీంతో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ తాము ప్రాజెక్టులను అప్పగించలేదని భవిష్యత్తులో కూడా అప్పగించే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు ప్రభుత్వం రిలీజ్ చేసిన ఇరిగేషన్ వైట్ పేపర్పై జరిగిన చర్చ సమయంలో ఆయన ప్రభుత్వాన్ని పెట్టే ప్రయత్నం చేశారు దీంతో సుమారు ఐదారుగురు మంత్రులు హరీష్ ప్రసంగం మధ్యలోనే జోక్యం చేసుకుని ఆయనపై విమర్శలను ఎక్కుపెట్టారు